గడిచిపోతుంది క్షణంగా, దూరమైతే క్షణమైనా భరించే యుగమేగా. కర్షణమున్న చోట యుగమైనా గడుచు క్షణంగా, ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా. ఆయన స్త్రీను చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం, బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం, ఆయన స్త్రీను చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం, బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం. క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు, మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు, మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమైనా, ప్రేమికుల మధ్యయుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా. దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు, ముళ్ళు కాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా. విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు. ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం. మానవ జీవిత కాలం వంటి కాలమే కాదని తెలుసుకో. తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం. 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో. తన దృష్టికి సహస్ర కాలమైన గడిచిపోయిన దినకాలం. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా, ప్రేమికుల మధ్యయుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా. విఫలమైతే బాధల ఉంటుందో నీకు తెలుసు. యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదనెంతో తెలుసా. రక్త బంధమే తెలియని నీకు ఆత్మబంధమే తెలుసు. అదే నిజం ఇదే కదా దేవుని కాల రహస్యం. నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే. నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా, ప్రేమికుల మధ్యయుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా.